Eluru Kranti Kalyana Mandapamlo Pastor Lato Pawan Kalyan Beti Yaru, Vari Samasyalanu, Adiki Telusukuntunnaru, Live Chuddam. పడలేదు కానీ ఒక చిన్న చర్చికి పవర్ సప్లై ఇవ్వడానికి 2.5 సంవత్సరాలు మాకు వెయిటింగ్ ఇచ్చారండి. అది కూడా పంచాయతీ ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. ఒకటి, రెండోది ఏంటంటే మాకున్న ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రాబ్లం మేము ఎవరైనా మమ్మల్ని ప్రేమించి దేవుని ప్రేమించి ఏదైనా చిన్న ల్యాండ్ ఇస్తున్నారు చర్చ్ కట్టుకోవడానికి. అది వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ అయ్యొచ్చు లేదా ఓన్ ల్యాండ్ ఇవ్వచ్చు, దాని డాక్యుమెంటేషన్ ఉండట్లేదు కొన్ని సందర్భాల్లో. కానీ చర్చ్ కట్టుకోవడానికి దానికి గవర్నమెంట్ ఎలిజిబిలిటీ లోన్ వస్తుంది జనరల్గా అయితే. ఆ లోన్ పెట్టుకోవాలంటే మేము మాకు డాక్యుమెంటేషన్ ఉండాలి ల్యాండ్కి. కొన్ని సందర్భాల్లో ఎవరైనా ప్రేమించి దేవుని ప్రేమించి ఏదైనా ల్యాండ్ ఇచ్చినప్పుడు దాని దగ్గర గవర్నమెంట్ దగ్గర మేము అప్లై చేసుకున్నప్పుడు దానికి ఎవిడెన్స్ లేదని చెప్పేసి లోన్స్ ఇవ్వట్లేదు. మాకు ఎలాంటి సందర్భాలు అందరికీ ఉన్నాయని అనుకుంటున్నాను. మాకు అలాంటి చర్చెస్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ గవర్నమెంట్ ల్యాండ్స్లో కట్టుకున్న ప్లేసెస్ ఉన్నాయి, అంటే విత్ పర్మిషన్తో కట్టుకున్నాయి. దానికి డాక్యుమెంట్స్ లేనందువల్ల మాకు చర్చి కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి లోన్ అనేది అప్లై అవ్వట్లేదు. సో ఇలాంటి వాటికి ఏదన్నా ప్రాబ్లం లేకుండా అలాంటి ప్లేసెస్ కూడా కొంచెం డాక్యుమెంటేషన్ చేస్తే కనుక ఓన్లీ ఫర్ మినిస్ట్రీకి చర్చెస్కి అలాంటి ప్రాబ్లం ఉండదు. రెండోది, మేము ఏదన్నా మైక్ అనేది జనరల్గా అందరూ పెడుతున్నారు లేదు నాకు తెలియదు, కానీ మైక్ పెట్టుకున్నప్పుడు మాకు కొంచెం ప్రాబ్లం ఉండే. జనరల్గా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం వ్యతిరేకం జరుగుతుంది. మేము ఓన్గా నా దగ్గర కూడా అలా ప్రాబ్లం ఉండడం నేను మైక్ క్లోజ్ చేసి తీసుకోవచ్చు, బయటకు మైక్ పెట్టట్లేదు. ఎదురు అంటే అందరూ కలిసి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు పెట్టట్లేదు. అయినా సరే వేరో ఏదో ఒక విధంగా మైక్ ఒక ప్రాబ్లం అవుతుందా తీసేస్తున్నాం. అది అక్కడితో వాళ్ళు ఆగిపోకుండా వేరే ఇంకో ఏదో, సో మా సరిహద్దుల్లోకి వచ్చారని లేదంటే కనుక మీరు ఇక్కడ చేయడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారని, దేవుని పరిచి ఇక్కడ మా చర్చి ఇక్కడ పర్మిషన్ ఎవరిచ్చారని. జనరల్గా అప్పుడు ప్రతి సోమవారం ఒక కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది సార్. దానిలో ఒక బ్రదర్ వచ్చి ఇలా నేను చర్చ్ కట్టుకుంటున్నాను నాకు పర్మిషన్ అంటే, ముందుగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పర్మిషన్ తీసుకురండి అప్పుడే ఇస్తామన్నారు. సో ఆయన ఏమన్నారంటే, మా ఓన్ ల్యాండ్లో నేను కట్టుకుంటున్నానండి, నా సొంత ప్లేస్ దీని డాక్యుమెంట్ ఉంది, సో దేవుడు పిలుపుని బట్టి నేను చర్చ్ కట్టుకుంటున్నానంటే దానికి కూడా మీ ఓన్ ప్లేస్లో కట్టుకోవాల్సి వచ్చిన అవసరం ఉన్నా కూడా దానికి అందరూ పర్మిషన్ తీసుకోమని చెప్పి చెప్తున్నారు. మరి సొంత ప్లేస్లో కట్టుకున్న పర్మిషన్ లేనప్పుడు ఇంకా మామూలు గవర్నమెంట్ ల్యాండ్లు కట్టుకుంటే ఇంకేం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అవి తీసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి వారి మీద దృష్టి పెడితే సో చాలామందికి సేవ చేసిన వాళ్ళు అవుతారనే ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 128వ కీర్తన 1 నుంచి 4 వరకు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్దించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్దించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమం కలుగుట చూచేదవు. నీ పిల్లలు పిల్లలను నీవు చూచేదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఇది కేవలము పవన్ కళ్యాణ్ గారి గురించి వ్రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. చూడండి ఒక చిన్న మాట, యెహోవాయందు భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదించుతారు. ఎలాగో ఆశీర్వదించుతారంటే మరి బాల్య దినము నుండి మరి పవన్ కళ్యాణ్ గారి చరిత్ర మనందరికీ తెలుసు.